ఇలా దాదాపు మా పాప ఒక 100 150 సార్లు అడిగి ఉంటుంది. సో వర్షకుల దగ్గరనే ఈ కార్ అయితే నేను హైర్ చేసుకున్నాను. సో పర్ డే 2500 రూపీస్ అండ్ 5000 అడ్వాన్స్ ఇవ్వాలి, అలాంగ్ విత్ మన ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డ్. నార్మల్ డేస్లో ఎర్లీ మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళినామంటే అసలు ఎవరు ఎన్నిసార్లు లేపినా సరే, నైట్ 12:30కి వైజాగ్లో దిగిన తర్వాత 1:30కి మనం హోటల్లో చెక్ఇన్ చేసి పడుకున్నాము. జస్ట్ ఒకే ఒకసారి లే అమ్మ బీచ్కి వెళ్దాం లేట్ అవుతుంది అని అనగానే ఇద్దరికిద్దరు లేచి కూర్చొని రెడీ అయిపోయారు. బీచ్ కనపడగానే ఒకసారి చూడండి వాళ్ళ హడావిడి, అలా ఫేస్లో 1000 వాట్స్ బల్బ్ వెలుగుతున్నట్టుగా ఉంది. సో మొత్తానికి 8:00కి రుషికొండ బీచ్ చేరుకున్నాం. సో దిగంగానే అక్కడే టిఫిన్ మ్యాగీ అవైలబుల్ ఉండే మార్నింగ్ టైంలో. సో ఆ మ్యాగీ తినేసి ఇక్కడికి వచ్చి ఈ బొమ్మలు తీసుకున్నాం మా టెల్లవాడి. సో 150 పడింది. సో బీచ్లో ఎంటర్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ అయితే మా పిల్లలు అసలు నార్మల్ హ్యాపీగా లేరు. సర్లే ఇలా ఒక బీచ్కి వచ్చాం కదా, కొన్ని మెమరీ కోసం అని ఫోటోస్ స్టిల్ ఇస్తామో అనుకుంటే ఛాన్సే లేదు. అలలో చాలా కాళ్ళు తగులుతుంటే అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. సముద్రంలో ఏదో ఇసుక తక్కువ అన్నట్టు ఆ ఇసుక అంతా తీసి మళ్ళీ సముద్రంలో వేసాడు. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్కి అయితే హద్దు లేదు అనుకోవాలి. మా చిన్న పాప అయితే మరీను మొత్తానికి ఒక గంట కన్నా కష్టపడిన తర్వాత స్లో మోషన్ ఫాస్ట్ మోషన్ అన్నీ కలిపి ఒక 4-5 స్టిల్స్ అయితే తీసినాము. అవి స్టిల్స్ ఆ అద్భుతమైన ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మేము కూడా కొంచెం రిలాక్స్ అయినాము. రుషికొండ బీచ్లో మనకు మాత్రం ఎర్లీ మార్నింగ్ ATV బైక్స్ అండ్ ఒక హార్స్ రైడింగ్ మా, సో ఈ రెండు మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మోర్ ఓవర్ అంతా ఎర్లీ మార్నింగ్ జెట్స్కి కానీ మిగతా వాటర్ గేమ్స్ కానీ ఏం కూడా అక్కడ లేవు మనకి. అండ్ టిఫిన్స్ ఫుడ్ అన్నీ అయితే అవైలబుల్గా జబ్బడేస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మొత్తం గత వీళ్ళైతే ఏదో ఇంజనీరింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో చూద్దాం ఏం చేస్తారో. మా పెద్ద పాప అయితే స్విమ్మింగ్ ఫుల్ అని చెప్పి తోగింది, ఆ తర్వాత మళ్ళీ ఏదో హిల్స్ అని చెప్పి ఒక హిల్ కట్టింది. ఆ తర్వాత మా చిన్నమ్మ అదే అప్పచ్చి కట్టుకుంటా ఆ తాంబేలని ఒక 10 తాంబేలు వేసి వా అనుకుంటుంది. నాన్న నడుగు స్విమ్మింగ్ పూల్ లో వాటర్ పోతామని చెప్పి సముద్రం నుంచి వాటర్ తీసుకొచ్చి మరీ పోస్తుంది. ఓ బకెట్లు బకెట్లు పోస్తూనే ఉంది, దాదాపు ఒక 10-20 రౌండ్లు కొట్టింది. ఆమె పోస్తుంది కాకుండా వాళ్ళ అక్కతోటి కూడా రాక్ అని కూడా నింపు అని చెప్పి ఆ స్విమ్మింగ్ పూల్ నింపాలని ట్రై చేసింది. అన్ని బకెట్స్ పోసినా అసలు ఎందుకు నిండట్లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు, అసలు దాంట్లో వాటర్ ఎందుకు పోస్తారని నాకైతే అసలు అర్థం కాలేదు. సో మొత్తానికి ఇన్నిసార్లు కష్టపడిన తర్వాత వాళ్ళకైతే ఒకటి అర్థమైంది దీంట్లో వాటర్ అనేది ఆగదని చెప్పి. సో లెట్ దెమ్ నో అని చెప్పి నేను కూడా వదిలేసుకున్నా. కొన్ని కొన్నిసార్లు మనం చెప్పడం కంటే పిల్లలు వాళ్ళంతా వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. సో మొత్తానికి ఆ స్విమ్మింగ్ పూల్ గురించి అయితే పక్కన పెడితే ఓ 4-5 గుట్టలు ఓ 10 తాంబేళ్ళు అండ్ చుట్టూరుగా ఫెన్సింగ్ అయితే వేసి పెట్టారు. సో ఇదే మన ఫైనల్ అవుట్పుట్. అది రిసార్టా లేకపోతే ఏదైనా ఇండిపెండెంట్ విల్లానా, అది కాక మేము వెళ్ళే అరకు హిల్ స్టేషన్ అర్థం కావట్లేదు. దీంతో నాకైతే అర్థం కాలేదు, మీకు ఏమైనా తెలిసి మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి. సో మొత్తానికి అయితే అక్కడ దాదాపు ఒక 4 అవర్స్ వరకు అయితే స్పెండ్ చేసినాము హ్యాపీగా. సో మొత్తానికి అయితే వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుందని చెప్పి ఒక చిన్న ప్రాంక్ చేసిన అమ్మ పాప అయినా. సో తను బాగానే డేర్గా ఉండి మరి వాళ్ళ అమ్మ తెచ్చుకుంది. నాకు తెలిసి పొద్దున్న మన మళ్ళీ మూతి ముడ్డి ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది, లేదంటే తనకి తినిపించడానికి స్కూల్ తీసుకెళ్ళడానికి బయట ఎంజాయ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మా హెడ్ బి తీసుకొని వచ్చి ఉంటుంది. పాపం ఈ నిజం తెలిసి మా వైఫ్ ఏమైపోతుందో. సో మొత్తానికి అయితే బీచ్ నుంచి బయటకు వచ్చేసినాము, అక్కడే వాష్రూమ్స్ ఉన్నాయి. సో అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా అరకుకు స్టార్ట్ అయిపోయినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.